ఇక తెలంగాణలో నూతన విద్యా సంవత్సరం మొదలైంది విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు అందించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇప్పటి వరకు ప్రైవేటు స్కూళ్లకు సొంతమైన ఆన్లైన్ విద్యా బోధన ఇక ప్రభుత్వ పాఠశాలలో కూడా అమలు కానుంది టెలివిజన్లో జరిగే విద్యా బోధనకి టీశాట్ ఛానల్ నివేదిక కానుంది మారుమూల గ్రామాల విద్యార్థులకు కూడా అందేలా ఆన్లైన్ క్లాసులు అందిస్తామంటున్నారు ఇక ఆన్లైన్ క్లాసులు అందిస్తామంటున్న సీఈఓ శైలేష్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో మొత్తం విద్యా వ్యవస్థ అంతా అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది విద్యార్థులు మొత్తం కూడా క్లాసులు జరగకుండా చాలా ఇబ్బందికర పరిస్థితిలోకి వెళ్ళిపోయారు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి కానీ ఇక ప్రభుత్వ స్కూళ్లలో ఏ విధంగా ఉంటుందో అర్థం కాని పరిస్థితుల్లో తెలంగాణ విద్యాశాఖ చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఆన్లైన్ ద్వారా విద్యను అందించేందుకు సిద్ధమైంది మనం చూస్తున్నటువంటి ఇక్కడి నుంచే మొత్తం ఇక్కడ హైదరాబాద్ నగరం నుంచి పక్కన ఉన్నటువంటి మారుమూల గ్రామానికి కూడా వెళ్ళే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ నుంచి ఆన్లైన్ క్లాసులు జరగబోతున్నాయి టీశాట్ ద్వారా జరిగేటటువంటి ఈ ఆన్లైన్ల కోసం ఆన్లైన్ క్లాసెస్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమైపోయింది ఇక్కడనే మొత్తం పూర్తిగా ఇక్కడే ఉండి టీచరు చెప్పేటటువంటి క్లాసెస్ మొత్తం కూడా మారుమూలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వినే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు మనతో పాటు టీషార్ట్కు సంబంధించినటువంటి శైలేష్ రెడ్డి గారు ఉన్నారు సార్ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు విద్యార్థులకు ఆన్లైన్లో ఎలా విద్యను అందించబోతున్నారు ఎస్ఐఐటి వాళ్ళు దాదాపు తొమ్మిది వందల పాఠాలని తొమ్మిది వందల క్లాసుల్ని ఆల్రెడీ ఇప్పటికే రికార్డ్ చేయడం జరిగింది ఇంకా కూడా ఫ్రెష్ క్లాసెస్ రికార్డింగ్ జరుగుతుంది మీరు చూస్తున్నారు ఇక్కడ దాదాపు మూడు స్టూడియోస్లో రాష్ట్రానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన టీచర్స్ వాళ్ళు వాళ్ళ పాటల్ని రికార్డ్ చేస్తున్నారు ఇవన్నిటిని కూడా విద్యార్థులకు చేరవేయడం కోసం టీశాట్ నెట్వర్క్ అన్ని ఏర్పాట్లను చేసింది సీమ్లెస్గా ఈ కార్యక్రమాన్ని ప్రసారం అందించడం కోసం అన్ని ఏర్పాట్లను కూడా చేసింది సార్ అంటే చాలా కన్ఫ్యూజ్ ఉంది ఈ టీషార్ట్లు వచ్చినా సరే మొబైల్లోనే చూసుకోవాలి యూట్యూబ్ ద్వారా చూసుకోవాలనే విధంగా ఉంది టీషార్ట్ ఛానల్లో కూడా వస్తుందా టీవీలో కూడా ఈ ప్రోగ్రామ్స్ చూడొచ్చా క్లాసెస్ వినొచ్చా దాదాపు ఏ మాధ్యమం అందుబాటులో ఉందో ఆ అన్ని మాధ్యమాల్లో కూడా టీశాట్ చూసే అవకాశం ఉంది కేబుల్ టీవీ ద్వారా ఇంట్లో ఒకవేళ కేబుల్ టీవీ ఉంటే కేబుల్ టీవీ ద్వారా చూసే అవకాశం ఉంది కేబుల్ టీవీలో రాష్ట్రంలో ఉన్న దాదాపు కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా ఈ ఛానల్ని ప్రసారం చేస్తున్నారు కేబుల్ టీవీ ద్వారా చూసుకోవచ్చు ఒకవేళ కేబుల్ టీవీ లేదు డిటీహెచ్ ఒకవేళ ఉంది అని అనుకుంటే ఎయిర్టెల్ డీటీహెచ్లో మన కార్యక్రమాలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఎయిర్టెల్ డీటీహెచ్లో చూసుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా కూడా వైర్డ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉంది అని అంటే వాళ్ళు టీ శాట్ డాట్ టీవీ ద్వారా ఈ లైవ్ క్లాసెస్ని చూడవచ్చు అట్లాగే పాత క్లాసెస్ని కూడా దాంట్లో మళ్ళీ చూసుకోవచ్చు యూట్యూబ్ యూట్యూబ్లో కూడా ఈ క్లాసెస్ అన్నింటినీ లైవ్ చూసుకోవచ్చు మళ్ళీ పాత క్లాసెస్ని చూసుకోవచ్చు లేదు మా దగ్గర వైర్డ్ బ్రాడ్బ్యాండ్ లేదు లేదా మా దగ్గర కంప్యూటర్ లేదు స్మార్ట్ ఫోన్ మాత్రమే ఉంది స్మార్ట్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్లో టీశాట్ యాప్ ఉంది ఆ టీశాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని టీశాట్ యాప్ ద్వారా కూడా ఈ రెండు లైవ్ ఛానల్స్ని చూసే అవకాశం ఉంటుంది అంటే మీరు చాలా సంవత్సరాల నుంచి మీడియా రంగంలో కూడా ఉన్నారు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని మీరు గెస్ చేశారా అసలు ఇట్లా ఆన్లైన్లో విద్యార్థులు వినాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటారు ఎందుకంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి దీని గురించి మనం ఆలోచిస్తున్నాం కానీ కరోనా లేకపోయినా కూడా దీని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా లెర్నింగ్ మెథడ్స్ మారుతున్నాయి లెర్నింగ్ సోర్సెస్ మల్టిపుల్ సోర్సెస్ అందుబాటులోకి వచ్చినాయి కేవలం క్లాస్ రూమ్లో టీచర్ చెప్పే పాఠాలే కాకుండా బయట ఆన్లైన్లో ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి లేకపోతే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఇతరులు కానీ చెప్పే పాఠాలు కానివ్వండి అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్ క్లాసెస్ హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి వాళ్ళు కూడా ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కానీ మనం ఇప్పటివరకు కూడా మనం అది చేయకపోవడం ఒక మనం సరే ఇప్పటికైనా ఈ పాండమిక్ కల్పించిన అవకాశాన్ని మనం తీసుకొని ప్రతి పేద విద్యార్థికి కూడా ఈ రకమైన ఈ రకంగా కూడా పాఠ్యాంశాలు మీకు అందుబాటులో ఉన్నాయి కేవలం మీ స్కూల్లో టీచర్లు చెప్పే పాఠాలే కాదు వేరే స్కూళ్ళల్లో ఇంకా మంచి టీచర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పిన పాఠాలు కూడా ఇప్పుడు మీరు చూసే అవకాశం లభిస్తుంది కాబట్టి ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది ప్రతి విద్యార్థికి కూడా థ్యాంక్ యూ సార్ అది చూడొచ్చు క్లాస్ రూమ్లో టీచర్ ఉండి విద్యార్థులకు నేరుగా బోధించే దగ్గర నుంచి ఇక్కడ మనం చూస్తున్నటువంటి స్టూడియోలు నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులందరూ కూడా బోధన చేయబోతున్నారు ఇక్కడి నుంచి జరిగేటటువంటి ఇవి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా కూడా అంటే స్థాయిలో ఉండేటటువంటి విద్యార్థులు కూడా అర్థమయ్యే విధంగా కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు సిద్ధమవుతున్నారు ఇక ప్రతి ఇంట్లో కూడా టీ టీషాట్ మారుమోగబోతుంది ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో ఈ చదువులు చాలా ఈజీగా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు पर्सन आज तो सतीश एच एम टी हैदराबाद